హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవాలి, అలాగే ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకోవాలి, అసలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి రావడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హెన్నాని మనం అసలు ఎందుకు పెట్టుకుంటున్నాం, హెయిర్ కండిషనర్ కోసమా లేక హెయిర్ కలరింగ్ కోసమా అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హెయిర్ కండిషనర్ కోసమైతే ఒకలాగా, హెయిర్ కలరింగ్ కోసమైతే ఇంకొకలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ వీడియోలో హెయిర్ కలరింగ్కి అయితే ఎలా కలుపుకోవాలనేది చూపించబోతున్నాను. దీనికోసం మనం టీ డికాషన్ని కాచి చల్లార్చుకొని పక్కనుంచుకోవాలి. ఏదైనా మీరు వాడే బ్రాండ్ హెన్నా పౌడర్ తీసుకొని అందులో ఒక స్పూను కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. ఈ కాఫీ పౌడర్ మన హెయిర్కి మంచి కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కాఫీ పౌడర్ బాగా కలిపిన తర్వాత మనం కాచి చల్లార్చిన టీ డికాషన్ని కలుపుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. హెన్నా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. అంతే, హెయిర్ కలరింగ్ కోసం మన హెన్నా రెడీ అయిపోయినట్లే. చాలా మంచి కలర్ వస్తుంది, అలాగే హెయిర్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది. హెయిర్ కలరింగ్ కోసం హెన్నా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇక కండిషనర్ కోసం అయితే హెన్నాలో ఎగ్ వైట్, పెరుగు, ఇంకా మేతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మేతి పౌడర్ మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఆ మూడు కలిపి హెన్నా మిక్స్ చేసుకుంటే అది హెయిర్ కండిషనర్లా పనిచేస్తుంది. హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. హెన్నాని ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే హెన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే 10 ఇయర్స్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ హెన్నాని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా నేచురల్ ప్రాసెస్సే, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఈ హెన్నా యూజ్ చేస్తున్నాను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు గనక హెన్నాని వారం వారం పెట్టే పని అయితే 30 to 40 మినిట్స్ మాత్రమే హెన్నాని ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకుంటే హెయిర్ డ్రై అయిపోతుంది, అలాగే స్కాల్ఫ్ కూడా డ్రై అయిపోయి డాండ్రఫ్ కూడా వస్తుంది. కాబట్టి వారం వారం పెట్టేవాళ్ళైతే 30 to 40 మినిట్స్ మాత్రమే పెట్టుకోవాలి. మంత్లీ ఒకసారి పెట్టేవాళ్ళు 1 అవర్ పెట్టుకోవచ్చు. అలాగే హెన్నాని ఎలా అంటే అలాగా రుద్దేసుకోకూడదండి. పాయిల్ పాయిల్గా విడితీసుకొని కుదుర్లకి, చివర్లకి, జుట్టుకి మొత్తం పూర్తిగా అంటేలాగా విడతీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రెగ్యులర్గా హెన్నా యూజ్ చేస్తాను. హెయిర్ చాలా షైనీగా ఇంకా బౌన్సీగా ఉంది కదా. అంతేకాకుండా ఓవర్గా హెయిర్ కలర్ అనిపించదు. జస్ట్ ఏదైనా లైట్ పడినప్పుడు మాత్రమే మనకి షేడ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది మిగతా అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.